హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ హెల్దీ బాదం కొబ్బరి లడ్డు అండి. ఈ రెసిపీని చాలా సింపుల్గా తక్కువ టైంలో 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అయితే ఈ లడ్డూలు హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా. ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 1 కప్పు వరకు బాదంని తీసుకోవాలండి. బాదం అనేది వేయించుకోవాలి, లైట్గా వేయించుకోండి. లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించాలన్నమాట. మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే అవి చల్లారుతాయన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి అదే కప్తో కప్పు నిండుగా ఎండు కొబ్బరి తురుము తీసుకొని ఈ కొబ్బరి తురుము లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా ప్లేట్లో తీసి పెట్టుకుంటే చల్లారుతుంది అన్నమాట. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు, బాదంని వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాదము కొబ్బరి తురుము అన్నీ కూడా చల్లారిపోయాయి. బాదం పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫస్టే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవద్దు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇంత బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ మనం తర్వాత కొబ్బరి తురుము, బెల్లము అన్నీ కూడా వేసి మళ్ళీ మిక్సీ పడతాం కదా, మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎండు కొబ్బరి తురుమును కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే బెల్లంని, తురిమిన బెల్లం అండి ఇది, 1/2 కప్పు వేసుకోండి. స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 2 ఇలాచీలను కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇక్కడ చూశారు కదా వీడియోలో, ఇంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే మనం లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లడ్డూల్లా చుట్టి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బాదం కొబ్బరి లడ్డు తయారైపోతుందండి. ఇవి చాలా హెల్త్కి మంచిదన్నమాట. అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. బాదంని రోజు నైట్ నానబెట్టి ఉదయాన్నే తినమంటూ ఉంటారు కదా, అలా మనకి కుదరినప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. ఈ బాదంలో బ్లడ్ ప్రెషర్ని తగ్గించే గుణాలు ఉంటాయి, అలాగే హార్ట్కు మంచిది. ఇంకా ఈ బాదంలో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఎండు కొబ్బరిని వేసి చేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూశాక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.